నిన్న పెద్దలు వరదరాజిరెడ్డి గారు మాట్లాడినారు, సంతోషమే. కనీసం 40 కోట్ల భూమిని స్వాహాలో నుంచి రోడ్డు వేసుకుని ఆయన కాడికి వచ్చినాడు. మీడియా సోదరులే అంగీకరించినట్టేనా? నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పినాడు? స్వాహా కాదు, ఆ ఇంటికి ఈ ఇంటికి రోడ్డు వేసుకున్నాడు అన్నాడు. నేను చెప్పింది ఏంది? స్వాహా చేయలేదు పెద్ద ఆయన, ప్రజలకు, పిల్లలకు, ఎస్బీఐ కాలనీలో ఉండే ప్రజల కోసం రోడ్డు. ఆ రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు కాదు, తార్ రోడ్డు కాదు, మట్టి రోడ్డును గ్రావెల్ తోలి కొద్దిగా నీటు చేసినాను అని చెప్పిన. ఇప్పుడు నిన్న అంగీకరించినాడు. నేను ముందు చెప్పింది ఏంది? ఈ ఏడుపు ఏడ్చమనే. ఏ ఏడుపు? ఈ రోడ్డు వేసినావనే ఏడుపు నువ్వు ఏడిచ్చే నేను కోపగించుకోను, బాధపడును. నేను పెద్ద ఆయన చెప్పింది కరెక్టే, దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిలో ప్రజల కోసం అని చెప్పి గ్రావెల్ తోలి కొద్దిగా నున్నగా రోడ్డు వాతావరణం చేసినాను. ఇది చట్టవిరుద్ధం అయితే కేసు పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు, ఇది స్వాహా కాదు, సౌకర్యము అని ఎప్పుడో చెప్పింది. ఈ ఏడుపు మనం ఏడ్చలే కాబట్టి నోటికొచ్చిన అబద్ధాలు 40 కోట్లు స్వాహా అని చెప్పి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి ఊరంతా పెడితే తప్ప ఒప్ప. 2 గంటల్లోనే మాట మార్చినావే, స్వాహాలో నుంచి రోడ్డు గాడికి వచ్చినావే, ఇప్పుడు మళ్ళా దాంట్లో మళ్ళా సరికొత్త అబద్ధం. ఇప్పుడు రోడ్డు వేసినావు, రేపు కాంపౌండ్ వాళ్ళు కడతావు, రేపు పొద్దున ఇంకోటి చేస్తావు, రేపొద్దున ఆక్రమిస్తావు. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను, భూములను ఆక్రమించాలంటే అది నీ అల్లుడు రామచంద్రారెడ్డికే చెల్లు. ఎవరికి? నీ అల్లుడు రామచంద్రారెడ్డికే చెల్లు. 100 సార్లు చెప్తా, ఈ ఊరంతటికి ఘరానా మోసగాడు, ఘరానా దొంగ నీ అల్లుడు రామచంద్రారెడ్డి. అట్లాంటి పనులు చేయడంలో సిద్ధహస్తుడు. చెన్నకేశవ స్వామి భూమికి సంబంధించి నీ అల్లుడు 2005 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండే సందర్భంలో 2005 మార్చి 26వ తారీఖున పత్రికకు వచ్చినాయి. నీ అల్లుడు మరో ముగ్గురు కలిసి, అంటే నీ అల్లుడు, నీవు, నీ కొడుకు, నీ కుటుంబ సభ్యులు కలిసి ఆ భూమిని 3 ఎకరాల 96 సెంట్ల భూమిని ఫ్లాట్లుగా విడగొట్టి సెంటు 5,000 రూపాయల చొప్పున, ముందు 10,000 పెట్టినారు, కొనుగోలు కాలేదని 5,000 పెట్టినారు, 5,000 చొప్పున ఫ్లాట్లుగా విడగొట్టి ప్రజలకు అమ్మినారు, డబ్బు తీసుకున్నారు. ఏమని మీరు అమ్మినేది? ఈ భూమిని, చెన్నకేశ్వామి భూమిని డీగేటి పట్టాలు చేసి మీకు ఇస్తాము, మా ప్రభుత్వం ఉంది అని చెప్పి అమ్మినారు, ప్రజలు లెక్కించినారు. ఇంకా డీగేటి పట్టాలు చేసేదానికి మళ్ళీ మీరు ప్రభుత్వం దగ్గర ఆ భూమిని డీగేటి పట్టాలు చేసి వాళ్ళకి ఇవ్వాలి. భూమి మాత్రం ఆలయాంది, పనిచేసేది ప్రభుత్వము, సొమ్ము మాత్రం మీ ఇంటికి. ఇది అబద్ధమా? ఇది నిజమా? నీ అల్లుడు ఈ పని చేసినాడా చేయలేదా? పత్రికలు ఉన్నాయి. 2005 మార్చి 26వ తారీఖున పత్రికలు చూస్తే మీకు అర్థమైంది, నా దగ్గర ఉన్నాయి, సేకరించుకునే అన్ని నా దగ్గర ఉన్నాయి, చూపిమంటే చూపిస్తా. ఇది అబద్ధమేమో? నీ మనవాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పు, ఇది అబద్ధమా నిజమా? నీ అల్లుడు కొట్టేసే ప్రయత్నం చేసినా లేదా చెప్పు. ఒక బ్రాహ్మణుడి సంబంధించిన స్థలాన్ని తీసుకొని, వివాదాస్పదమైన స్థలాలు తీసుకొని వాని హత్య, అతని హత్య చేసి ఆ ఆస్తి కోసము నీ మేనల్లుడి దగ్గర పోయి నువ్వు గొడవ చేసిన మాట అబద్ధమో నిజమో నీ మనవళ్ళు మనవరాల మీద ప్రమాణం చేయి. డిఏడబ్ల్యూ కాలేజీ సంబంధించి కిరణ్ కుమార్తో పని చేయించి 3 ఎకరాలు 4 ఎకరాలు కమిషన్ తీసుకునేవా చూడి, నిజమో అబద్ధమో ప్రమాణం చేయి. మళ్ళీ నాయి చెబుతూలే ఎన్నుండేటి ఎలక్షన్లు వచ్చినాక, నాది 1 చెప్తే నీ 10, నాయి 10 చెప్తే నీ 100, నాయి చెప్పేది నువ్వు అబద్ధం, 3 హత్య అనేవు. నేను నిన్ను అడిగినట్టే చెప్తానా, నా మనవళ్ళు, మనవరాలు, బిడ్డలు, కొడుకులు, అమ్మ, నాయన, దేవుడు, నా ఆత్మ, మనస్ఫూర్తిగా చెప్తానా, నా జీవితంలో ఒక హత్య చేయలే, నా జీవితంలో హత్య చేయలే, నా జీవితంలో రక్తపాతం చేయలే, ఇంకా భవిష్యత్ కాలంలో కూడా చేయను. మరి నేను నేను ఆత్మసాక్షిగా నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తానా? నువ్వు చెప్పు, 30 ఇంటాయి నువ్వు చేసిన హత్యలు చెప్తా, భవిష్యత్ కాలంలో అన్ని చెప్తా. నువ్వు ఎంత స్పీడ్గా స్పందిస్తావో నీకు 10 ఇంతలు స్పీడ్గా స్పందిస్తా. రాజకీయ సమాధి కడతానంటే అహంకారం అన్నావు, అహంకారం కాదు, అహంకారం కాదు అది. నిన్నైనా నన్నైనా గెలిపించేది ప్రజలే, నిన్నైనా నన్నైనా ఓడించేది ప్రజలే. అది ఎంత శిలక పలుకులు పలికినావో, ఆ శిలక పలుకులు పలికిన ఓ శిలక అంతకుముందు పలకలేదే? ప్రజలు దొంగనా కొడుకులు, ప్రజలు డెకాయిట్ నా కొడుకులు, ఎవరు లెక్కిచ్చే వారికే ఓటేస్తారు, గాంధీ మహాత్ముడు పెట్టినా లెక్కకుంటే ఓడదెంగుతారు నా కొడుకులు, దొంగ నా కొడుకులు, దొంగ ముండా కొడుకులు ఈ ప్రజలు అని చెప్పి మాట్లాడిన వీడియో అంతా మా దగ్గర ఉంది. మరి ఈ శిలక పలుకులకు ఆ పలుకులకు వ్యత్యాసం ఉందే? నువ్వు పోటీలో లేను మానుకున్నానన్నప్పుడైతే ఆ మాటలు, మళ్ళీ పోటీలోకి వచ్చే మాత్రం ప్రజాస్వామ్యము, ప్రజలు గెలిపిస్తారు, ఇయే ఈ మాటలే మానుకోమని చెప్పింది నిన్ను, ఈ అబద్ధాలే మానుకోమని చెప్పింది. ఇంకా నీ అహంకారం అంటావా? ఈ ఊరికి నువ్వే పాలగానమైనట్టు, ఈ ఊరికి నువ్వే ఎమ్మెల్యే, శాశ్వత ఎమ్మెల్యే అయినట్టు, నువ్వు చెప్పిందే వేదమైనట్టు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, అందరికీ, కానీ వరదరాజుడికి కాదు. రూల్ ఈజ్ ఫర్ యూ, మీకు మాత్రమే రూల్, నాకు కాదు. నేను రూల్ సెట్ చేస్తా, రూల్ సెట్ చేస్తా నేను మీకు అని నీ రాజకీయ జీవితాన్ని గడిపినవా అని నువ్వు. అందుకే నీ యొక్క వ్యక్తిత్వము, నీ నియంతృత్వం పోకడం నచ్చకనే, నీ సిద్ధాంతం నచ్చకనే నీతో నేను పోరాటం చేస్తా వచ్చినది. ఇప్పుడు కూడా నీకు రాజకీయ సమాధి కడతామని చెప్పింది దేనికంటే, నీ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తా, ప్రజా వ్యతిరేక నీ విధానాన్ని వ్యతిరేకిస్తా, ప్రజాస్వామ్యంలో ప్రజల బలాన్ని కూడగట్టుకొని దినదినము ప్రజలకు సేవ చేసి నిన్ను రాజకీయ సమాధి చేస్తానని చెప్పిన. ప్రజల యొక్క సహకారముతో, ప్రజాస్వామ్య విలువలతో ప్రజలకు సేవ చేసి మా సర్వము, మా ధనము, మానము, ప్రాణం అన్నీ ఈ ప్రొద్దుటూరు ప్రజల యొక్క శ్రేయస్సు కోసమే పెట్టి నమస్కారం పెట్టి ప్రజలను ఓటు అడుగుతా. ఏమని, ఇటువంటి వరదరాజులు లాంటి నియంతృత్వపు పోకడుండే వ్యక్తులకు ఓటు వేయొద్దు, ప్రజాసేవ చేసే వ్యక్తులకు మాత్రమే ఓటు వేయండి, అట్టి ప్రజాసేవ చేసే వ్యక్తులు నేనైతే నన్ను ఆశీర్వదించండి, లేకపోతే నన్ను సైతం తిరస్కరించండి అని చెప్పి ఓటు అడుగుతా పెద్ద ఆయన. నీలాగా సేవ చేయక
నీలాగా ప్రజలకు పలకక కరోనా వచ్చి ఇంట్లో కూర్చొని ఎవరికి సాయం చేయకుండా ఇట్లా చేసే ప్రసక్తి ఉండదు.